రేపటి మహానిమజ్జనం కోసం హైదరాబాద్ లో భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 35,000 మందికి పైగా పోలీసుల్ని మోహరిస్తున్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు షీ టీమ్స్ ను కూడా రంగంలోకి దించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నిమజ్జన కార్యక్రమం కొరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మనం దాదాపుగా క్రేన్స్ 51 క్రేన్స్ మనం పెట్టడం జరిగింది. హైదరాబాద్ సిటీలో ఇమర్షన్ కొరకే ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల అట్లాగే మిగతా ప్లేసెస్లో కలిపి 51 క్రేన్స్ ఈ ఇమర్షన్ పర్పస్ కొరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. దీనితో పాటుగా ఇంకొక 90 క్రేన్స్ మొత్తం ఏరియాస్లో ఈ ఐడల్స్ని మనము వెహికల్స్లోకి లిఫ్ట్ చేయడానికి, సకాలంలో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావలసిన వసతిని క్రియేట్ చేయడానికి కూడా ఒక 90 క్రేన్స్ దాకా వినియోగించడం జరుగుతున్నది. రేపు నిమజ్జన కార్యక్రమంలో ఉదయం నుండే, ఉదయం 5 గంటల నుండే ఈ క్రేన్స్ అనేది ఆపరేషన్లో ఉంటాయి. 100% అక్కడ విధుల్లో ఉన్నటువంటి సిబ్బంది ఉంటారు. అట్లాగే పోలీస్ శాఖ, మిగతా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని శాఖల వారు కూడా డ్యూటీలో ఉంటారు. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. సుమారు జంట కమిషనరేట్ల పరిధిలో ఉన్న వేల సంఖ్యలో ఉన్న గణనాథులు అందరూ కూడా రేపు నిమజ్జనానికి ఆయా చెరువుల వద్దకు రాబోతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే సుమారు 65,000 పైగా కూడా గణనాథులు నిమజ్జనం కాబోతున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం హుస్సేన్ సాగర్లో ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 30కి పైగా కూడా క్రేన్లు ఉంటాయి. ఇటు ట్యాంక్ బండుకు సంబంధించిన రోడ్డు ఒకవైపు, మరొక వైపు ఎన్టీఆర్ మార్గు వైపు, రెండు ప్రాంతాల్లో కూడా ఈ భారీ క్రేన్లను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో కనబడుతున్న వీళ్ళంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్మికులు. వీళ్ళంతా గత 2 రోజులుగా నిమజ్జనం అవుతున్న విగ్రహాలతో పాటు మిగతా చెత్తా చెదారాన్ని కూడా తీసేసి తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు భారీ ఎత్తున వస్తారు కాబట్టి గణనాథులు నిమజ్జనానికి ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా సెక్యూరిటీ సంబంధించిన విషయాల్లో కూడా సుమారు 25,000 పైగా కూడా పోలీసులను ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు. అలాగే ఊరేగింపు జరిగి అంటే నిమజ్జనానికి తరలి వచ్చే మార్గాలన్నీ కూడా సీసీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రతి రోడ్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షిస్తూ అవసరమైతే ఆదేశాలు జారీ చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మార్గం ఎన్టీఆర్ మార్గుకు సంబంధించిన రోడ్డు. ఈ మార్గంలోనే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనము కాబోతున్నాడు. రేపు ఉదయం ముందుగా ఖైరతాబాద్ వినాయకుడిని తరలించి ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత మిగతా గణనాథులు నిమజ్జనం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గత ఏడాది సుమారు 2.5 రోజులకు పైగా కూడా నిమజ్జనానికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడ్డాయి కాబట్టి అలాంటి ఇబ్బందులు మళ్ళీ కలగకుండా ఉండేలాగా ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణనాథుడు ముందుగా నిమజ్జనం చేయాలనేది అధికారులు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే నిమజ్జనం జరిగే ప్రాంతానికి లక్షలాది మంది ఒక్క హైదరాబాద్ నుండే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా తరలి వస్తారు. నిమజ్జనాన్ని తిలకించడానికి ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్లో 3,300 మంది, అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,500 మంది పోలీసులను ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు. సైబరాబాద్లో 25 చెరువులు ఉండగా రాచకొండలో మరొక 15కు పైగా కూడా చెరువుల్లో ఈసారి నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాల తరలింపులో గత ఏడాది ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కూడా నిమజ్జనం చేసేందుకు జిహెచ్ఎంసీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్కి శివారు ప్రాంతాల నుండి కూడా తీసుకొని వచ్చి నిమజ్జనాలు చేసేవారు. కానీ ఈసారి అలాంటి సంఘటనలు అలాంటివి తిరిగి ఇక్కడ జరగకుండా ఉండేలాగా ఆయా ప్రాంతాల్లోనే చెరువుల వద్ద నిమజ్జనం చేసే దిశగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో కుకటిపల్లితో పాటు మొదలు పెడితే ఇటు సర్రునగర్ వరకు కూడా ఉన్న చెరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిహెచ్ఎంసీతో పాటుగా పోలీసులు, ఇతర శాఖలు సమన్వయంతో ఈసారి నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 రోజుల్లోనే నిమజ్జనం కంప్లీట్ చేయాలనేది చాలా
దృఢ సంకల్పంతో పోలీసులు గాని ఇటు అధికారులు గాని నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ట్యాంక్ బండ్ పైన చూస్తున్న విజువల్స్. ఇక్కడ కూడా సుమారు 15కు పైగా కూడా క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రేన్ల వద్ద కూడా గణనాథులు నిమజ్జనం కాబోతున్నారు. ఈ ఇతర ప్రాంతాల నుండి వచ్చే సికింద్రాబాద్ నుండి వచ్చే గణనాథులు అందరూ కూడా ఈ క్రేన్ల వద్ద నిమజ్జనం అవుతారు. మిగతా పాత బస్సీ నుండి వచ్చే గణనాథులు అన్ని కూడా ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు దొరలకుండా ఈసారి షీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 60కి పైగా కూడా షీ టీమ్స్ ఈసారి వినియోగించుతున్నారు. ఎందుకంటే ఈవ్టీజింగ్కు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఈసారి కలవకుండా ఉండేలాగా ప్రత్యేకంగా షీ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఈ షీ టీమ్స్ అన్ని కూడా మఫ్టీలో ఉంటూ ఎవరైతే పోకిరీలు మహిళలని వేధింపులకు గురి చేయడం కానీ లేకపోతే వాళ్ళని కామెంట్లకు చేయడం కానీ కనుక చేస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళపైన కేసులు నమోదు చేసే దిశగా చర్యలు కూడా చేపడుతున్నారు. మొత్తం 388.5 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర అనేది కొనసాగుతుంది. 24 చెరువుల్లో ఈ నిమజ్జనం కూడా జరగబోతుంది. ప్రత్యేకంగా కూడా 9 కొలలను కూడా ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. నిమజ్జనానికి తరలి వచ్చే గణనాథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ఎదురుగా ఒక గణనాథుని చూస్తున్నాం. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్రేన్ పైకి ప్రస్తుతం గణనాథుని ఎక్కిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా రూట్ మ్యాప్ను తయారు చేశారు. పాత బస్సీ నుండి ప్రధానంగా ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. బాలాపూర్ గణనాథుడు కదిలిన తర్వాత ప్రారంభమయ్యే నిమజ్జన శోభాయాత్ర ఎల్లుండి అంటే 16వ తేదీ నైట్ వరకు ముగిసే విధంగా ఏర్పాట్లు తీసుకున్నారు. ఆర్టీసీ కూడా ప్రయాణికులు వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసింది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 400కు పైగా కూడా ఈసారి ప్రత్యేకంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది. హుస్సేన్ సాగర్ వరకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయాణికులని సాఫీగా ట్యాంక్ బండ్ వరకు చేర్చేంత వరకు కూడా ఆర్టీసీ ఇప్పటికే 400 బస్సులను ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా రేపు నిమజ్జనం సందర్భంగా ప్రారంభం కాబోతుంది. మొత్తానికి రేపు నుండి ప్రారంభమయ్యే నిమజ్జనం 16వ తేదీ నైట్ వరకు ముగిసే అవకాశం కనబడుతుంది. గత ఏడాది జరిగిన సంఘటనలు కానీ మిగిలిన ఆలస్యం ఏదైతే జరిగిందో అలాంటి ఆలస్యం జరగకుండా నగరవాసులకు ఇబ్బంది తలెత్తకుండా జిహెచ్ఎంసీతో పాటు పోలీసులు సమన్వయంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్.